హాయ్ హలో, వెల్కమ్ టు సినీఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా, ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. శ్రీ జగన్మోహన్ ప్రధాన పాత్రను పోషిస్తూ కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వహించిన చిత్రం S99. ఈ చిత్రాన్ని యతీష్ నందిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ టీజర్స్ ను ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్, దర్శకుడు కె రాఘవేంద్రరావు, మురళీమోహన్, డి సురేష్ లాంచ్ చేశారు. March 1st ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. వెరీ యునో లైక్ వండర్ఫుల్ ఫిల్మ్, ఎందుకంటే గ్రాఫిక్స్ ఉన్నాయి, ఇట్స్ యునో యాక్షన్ థ్రిల్లర్. సార్ ఇందాక చెప్పినట్టు టెక్నికల్ ఆస్పెక్ట్, ఆరెంజ్ టీవీ అనేది చాలా బాగుంటుంది స్క్రీన్ మీద చూసినప్పుడు. క్యారెక్టర్స్ మీద మీ ఫోకస్ న్యాచురల్ వెళ్ళిపోద్ది. అండ్ ఈ సినిమా 1 hour 52 minutes డ్యూరేషన్. అండ్ ఒక సో ఈ సినిమాకి వర్క్ చేసిన వాళ్ళందరినీ, అదే నోటింగ్ ద నేమ్స్ బికాజ్ ఐ డోంట్ వాంట్ టు మిస్ అవుట్. ఈ సినిమా అనేది ఇట్ ఇస్ ఇంపాసిబుల్ వితౌట్ ఆల్ దీస్ పీపుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చాలా ఎక్స్ట్రీమ్ గా సపోర్ట్ చేసింది రమేష్ ప్రసాద్ గారు. స్టార్టింగ్ నుండి ఇప్పటి దాకా పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా ప్రసాద్ ల్యాబ్స్ లోనే జరిగింది. అండ్ సినిమా ఇండస్ట్రీలో పెద్దలు అంటే నేను అన్న మ్యాటర్ లేకపోతే ఎవరు సపోర్ట్ చేయరండి. సో రాఘవేంద్రరావు గారు కావచ్చు, మురళీమోహన్ గారు కావచ్చు, సురేష్ బాబు గారు కావచ్చు, వాళ్ళ దగ్గర టైం టు కూడా యూ హ్యావ్ టు వెయిట్. అలాంటిది మమ్మల్ని ప్రమోట్ చేశారు అంటే ఎంతో కొంత కంటెంట్ అండ్ ఇంటెంట్ ఆఫ్ సినిమా బాగాలేకపోతే ప్రమోట్ చేయరు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ యునో స్ప్రెడింగ్ ద వర్డ్ అబౌట్ ఆ ఫిల్మ్. అండ్ సో జగన్ సార్ హీస్ యునో అన్ ఆల్రౌండర్ వర్సటైల్ ఎక్స్పీరియన్స్ బీయింగ్ ఇన్ సో మెనీ ఫిల్మ్స్ హెస్ యాడెడ్ టు S99. సో నేను ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ దీస్ నేమ్స్. అండ్ సినిమా ఇస్ ఇన్కంప్లీట్ వితౌట్ ద ప్రొడ్యూసర్ యతీష్ గారికి అండ్ నందిని గారికి బిగ్ థ్యాంక్స్ ఫర్ యునో మా లాంటి యాక్టర్స్ కి ఒక హోప్ అనేది ఇస్తున్నారు ఇండస్ట్రీలో, ఫర్ గివింగ్ అస్ దట్ ఆపర్చునిటీ. అండ్ యా మా డిఓపి శ్రీనివాస్ గారు ఫర్ యునో బ్రింగింగ్ వండర్ఫుల్ టెక్నికల్ క్వాలిటీ టు ది ఫిల్మ్. మా ప్రివ్యూ ఆల్రెడీ అయింది. సో ఒక 1 hour 52 minutes ఒక సినిమాని తీస్తున్నారు అంటేనే ఇట్స్ జస్ట్ ద స్టోరీ దాట్ హ్యాపన్స్ విచ్ ఇస్ ఇన్ ద ఫిల్మ్. సో డెఫినెట్ గా గివ్ అస్ దట్ ఛాన్స్, డూ వాచ్ ద ఫిల్మ్. అండ్ ఎడిటర్ అనిరుధన్ గారికి ఒక థ్యాంక్స్. So the greatest happiness for a director is he may write. See, basically fundamental thing entante paper meeda rasinappudu 100 things murralo oka 100 items pettukoni rastam, adi real ga performance lu location ki ellapatiki 60% vastundi. Dani post production lo editing lo akkada ikkada tappulu oppulo chesthe almost all 40% ku vastundi. ఈ 40% ప్రొజెక్షన్ చేసినప్పుడు ఆడియన్స్కి ఎంత వెళ్తుంది అనేది ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. బట్ ఇఫ్ యూ కెన్ అచీవ్ 40%, ఇట్స్ అ గ్రేట్ థింగ్. బట్ ఇన్ మై అసెస్మెంట్ ఐ థింక్ వీ హ్యావ్ అచీవ్డ్ ఆల్మోస్ట్ 70% ఆఫ్ వాట్ ఐ విజువలైజ్డ్. దట్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్ అండ్ దట్ ఈస్ ద రియల్ ఫీల్ డైరెక్టర్ విల్ హ్యావ్, బికాస్ విజువలైజ్ చేయడం ద హోల్ సినిమాని మొత్తం బుర్రలో విజువలైజ్ చేసిన తర్వాత అవుట్పుట్ చూసి ఇది నేను అనుకున్న దానికి ఎంతవరకు వచ్చింది అన్నప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 50%, నో డైరెక్టర్ విల్ బీ హ్యాపీ. అఫ్ కోర్స్ ఫర్ ఏ క్రియేటివ్ ఏరియాలో సాటిస్ఫాక్షన్, 100% సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడు జరగదు. అందరికీ నచ్చిన సినిమాలు కూడా డైరెక్టర్ ఒక యాంగిల్ ఆలనే నీకు కావాల్సిన కలర్ టింట్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మాకు షూట్ స్టార్ట్ అవ్వకముందే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా ఉంటుంది, క్యారెక్టరైజేషన్ ఏంటి, గెటప్ ఏంటి, క్యారెక్టర్స్ వేసుకునే కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ప్రాపర్ రీజన్ ఉంటుంది ప్రతి పాత్రకి కూడా. సో చాలా డీటెయిల్డ్గా ప్రీ ప్రొడక్షన్లో వర్క్ చేసి ఆన్ లొకేషన్ ఎక్కడ కూడా చిన్న కన్ఫ్యూజన్ లేకుండా చాలా అంటారు ప్లాన్డ్గా వేస్టేజ్ ఏమి లేకుండా, అలాగే సార్కి ఆల్రెడీ విఎఫ్ఎక్స్లో చాలా అనుభవం ఉంది కాబట్టి విఎఫ్ఎక్స్ని కూడా చాలా అద్భుతంగా వాడారు ఈ సినిమాలో. డెఫినెట్గా ఈ సినిమా అందరికీ ఒక కొత్త యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. తెలుగు సినిమాల్లో ఈ కలర్ ప్యాటర్న్ కానీ లేకపోతే ఈ కైండ్ ఆఫ్ యాక్షన్, దీనికోసం మేము స్వాడ్ ఫైట్ కూడా
ఉంది మూవీలో, దానికోసం స్పెషల్గా ట్రైనింగ్ కూడా తీసుకున్నాము. సో చాలా హార్డ్ వర్క్ ఇన్వాల్వ్ అయింది ఈ మూవీ ప్రొడక్షన్లో కూడా. March 1st ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అందరూ ఈ మూవీని చూసి ఆదరిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. యోగేష్, ఆకృతి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా, సన్నీ లియోన్ మరో ప్రధాన పాత్రలో నిర్మితమవుతున్న చిత్రం డాక్టర్ యోగి డైరీస్. ఇటీవల ఫిలిం నగర్ లో దైవ సన్నిధానం పూజా కార్యక్రమం జరిగింది. పారానార్మల్ థ్రిల్లర్ గా సరికొత్త కథా కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హర్షవర్ధన్, శ్రీదేవి మద్దాలి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాజేష్ ప్రసాద్ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ముహూర్తం సన్నివేశానికి దర్శకులు వీరశంకర్ క్లాప్ కొట్టగా, వీఎన్ఆదిత్య కెమెరా స్విచ్ ఆన్ చేశారు. చంద్రమహేష్ గౌరవ దర్శకత్వం వహించారు. అందరికీ నమస్కారం. అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీదేవి మద్దాలి గారు, చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళు, జాక్సన్ మిస్సిసిప్పీ నుంచి ఆయన. వీళ్ళు ప్రొడక్షన్ అని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ టైం వెల్కమ్ టు టాలీవుడ్ మ్యామ్. మీకు చాలా సక్సెస్ఫుల్గా మీ కెరీర్లు ఇక్కడ ఉండాలని. అండ్ మీరు డాక్టర్ యోగి డైరీస్ మనకి ఆయన హీరో అయినా ఈజ్ ఎ డాక్టరేట్ అండ్ సో కంప్యూటర్ సైన్స్లో. సో డాక్టర్ ఈ సినిమా ఫస్ట్ టైం హీరోగా లాంచ్ అవుతున్నారు. అలాగే డాక్టర్ యోగి డైరీస్ అంటే ఒక కాన్సెప్ట్ని నమ్మి వాళ్ళు స్క్రిప్ట్ చేశారంటానికి ఆ టైటిల్ చెప్తోంది. సో హీరోగా చేసే ఆయన కూడా డాక్టరేట్ చేసి సైబర్ స్పేస్లో చాలా ప్యాషనేట్గా ఉందనిపించింది గ్రూప్ అంతా కూడా. ఇలాంటి పెద్దలతోటి పరిచయాలు ఉన్నటువంటి మన డైరెక్టర్స్ అయితే ఎవరైతే ఉన్నారో, రాజేష్ అండ్ ప్రసాద్ గారు, అంటే వాళ్ళని నమ్మి ఈ రోజుల్లో గెస్ట్లుగా రావాలన్నా ఏదైనా సినిమా ఓపెనింగ్ అంత తొందరగా రావట్లేదు. సినిమాలో ఉన్న డెప్త్ను ఆలోచించి ఆ డైరెక్టర్స్ యొక్క వాళ్ళ క్రియేటివిటీ చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఇలా రావడం జరిగింది. మ్యాక్సిమం సినిమా ఓపెనింగ్లోనే వీళ్ళ సక్సెస్ కనిపిస్తుంది. హాయ్ అండి, నేను శివాకంఠం. నేను ఈరోజు ఈ సినిమా ఓపెనింగ్కి వచ్చాము. అఖిరా డ్రీమ్ క్రియేషన్స్, డాక్టర్ యోగి డైరీస్. ఇటు ఏదో సీరియల్ లాగా తీద్దాం అనుకుంటున్నారు అనుకుంటా. అందరూ కూడా ఇందులో ప్రొడ్యూసర్స్ డాక్టరేట్సే, హీరో డాక్టరేటే, అందరూ చదువుకున్నాళ్ళు, మంచి స్క్రిప్ట్ తయారు చేసుకుని. సో నా ఆయన ఆధ్వర్యంలో ఈ సినిమా ఒక రామాలయంలో ఓపెనింగ్ చేశారు. రామబాణంలాగా దూసుకుపోవాలని, మీకు సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. చాలా వినూత్నమైన కాన్సెప్ట్తో ఒక ఒరిజినల్ డాక్టర్ చేత ఈ సినిమా తీయడం జరిగింది. దీనికి ఇంకోటి ఏంటి ప్రత్యేకత ఏంటి అంటే, ఒక లేడీ డైనమిక్ ప్రొడ్యూసర్, అది అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ఒక తెలుగు వాళ్ళని అదర్ కంట్రీ అనొచ్చు, అదర్ కంట్రీస్ నుంచి వచ్చి తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఒక కొత్త కాన్సెప్ట్తో ముందుకు వచ్చారు. మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చిన అతిథులందరికీ, పేరు పేరున అందరికీ ధన్యవాదములు. మా రాజేష్ గారు కానీ, మా ప్రసాద్ గారు కానీ డైరెక్టర్లు ఇద్దరు చాలా ప్యాషనెట్గా ఉంటారు. మన డిఓపి ప్రభాకర్ రెడ్డి గారు, మేము రీచ్ అయిన వెంటనే ఆయన ఒప్పుకొని మా ప్రాజెక్ట్ చేస్తానని చెప్పి మాకు ఇంత అండగా ఒక భరోసాగా నిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది మాకు. అలాగే మా చేతన్ భరద్వాజ్ గారు, ఆయన తెలియని వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో, వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అయ్యండి. మేము వెళ్ళి మాకు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఆయన బాగా ఎగ్జైట్ అయ్యి ఇంత సపోర్ట్ చేసినందుకు వాళ్ళిద్దరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కొత్త డైరెక్టర్ని మమ్మల్ని నమ్మి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్స్ మద్దాలి శ్రీదేవి గారికి, అలాగే హర్ష గారికి ఫస్ట్ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ ఈవెంట్ని మాకు ఇంత హానర్ చేయడానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులు అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నా పేరు రాజేష్. నా మొదటి ప్రయత్నం, కొన్నేళ్ల కష్టం, ఇప్పుడు ఈరోజు మొదట అడుగుపడింది. అయితే ఇక్కడ కొన్నేళ్ల ఈ అవకాశం కోసం నేను ఒక్క మాట, ఒక ఫోన్ కాల్ చేసి కొంతమందిని ఇన్వైట్ చేయడం జరిగింది. అందరూ పెద్దలు, ఒక డెకేడ్ ఏళ్ళ వాళ్ళు, అది ఆ సినిమాలే ఒక ప్రపంచం అన్నోళ్ళు, వాళ్ళంతా ఒక్క మాటతో ఇక్కడికి వచ్చి మా టీంని, నన్ను ఇలా ఆశీర్వదించడం చాలా హ్యాపీగా ఉందండి. హలో అండి, నా పేరు చైతన్ భరద్వాజ్. నేను మ్యూజిక్ మూవీకి చేస్తున్నాను, డాక్టర్ యోగి డైరీస్. ఒక మంచి రోజు స్టార్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్లీ ఇది మీ అందరికీ నచ్చే సబ్జెక్ట్. ఒక యంగ్ డైరెక్టర్లో ఉండే కసి ఏంటో నేను పనిచేసినప్పుడు నాకున్న కసి వీళ్ళలో చూసా. అందుకోసమే వీళ్ళకి నేను సపోర్ట్ చేయాలనిపించి, వీళ్ళ కాన్సెప్ట్ చెప్పగానే గుడ్,
నేను చేసే పనికి మంచి యాప్ కాన్సెప్ట్ అనిపించింది. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ప్రసాద్ గారు అండ్ రాజేష్ గారు అండ్ ప్రభాకర్ గారు అండ్ హీరో గారు చైతన్య గారు. కాన్సెప్ట్ పోస్టర్ చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. యుఎస్ లో నుంచి ఒకవైపు సినీ స్టార్స్, మరోవైపు సెలబ్రిటీ క్రికెట్ లీగ్, ప్రేక్షకులకు కన్నుల పండుగ. తెలంగాణ టూరిజం ఇందులో భాగం కావడం ఆనందంగా ఉంది అన్నారు తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సీజన్ 10 లో భాగంగా మార్చి 1వ తేదీ నుంచి హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్లు జరుగుతున్నాయి. తెలంగాణ టూరిజం లో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో భాగమైంది. ఈ నేపథ్యంలో తెలుగు వారియర్స్ టీమ్ గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. And supporting CCL first in a very big way, and our heartfelt thanks to Minister Garu Jubali Krishna Rao Garu. And ipudu meek telusu kada Hidimba Ashwin ayi maatladadu chala powerful speech isthanu ani cheppadu ipudu isthunnaru rasko shooting lo alavadu ayipindi so andaru kuda enta kashtapadutunara ani feeling meeku vastundi ante చూస్తే టీవీలో చూస్తే ఏంటి మామూలుగానే కదా అనిపిస్తుంది కానీ రియాలిటీ ఏంటంటే మీరు దిగితే తెలుస్తుంది అంటారు కదా సో దిగితే తెలుస్తుంది నిజంగా ఐ థింక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ పెడుతున్నాం అందరం సో ఇట్స్ నాట్ ఈజీ అంటే మీరు చూసి సడన్గా కొన్ని చూస్తుంటాను నేను అంటే అదేంటి చిన్న మిస్లీడ్ చేస్తారు లేకపోతే ఇదే అని అంత ఈజీ కాదమ్మా వస్తే తెలుస్తుంది నేను అలానే అనుకున్నాను బట్ ఫస్ట్ టైం ఆడుతున్నాను కాబట్టి తెలిసింది సో ఇట్స్ నాట్ ఈజీ బట్ యా ఇట్స్ ఫన్ అట్ ది సేమ్ టైమ్ ఎక్సైటింగ్ గా ఉందండి ఎందుకంటే మార్చ్ ఫస్ట్ వీఆర్ ప్లేయింగ్ పంజాబ్ అండ్ మార్చ్ సెకండ్ వీఆర్ ప్లేయింగ్ కేరళ అది ఉప్పల్ స్టేడియంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ ఆడుతున్నాం సో ఫ్యాన్స్ అందరూ అలానే క్రికెట్ లవర్స్ అందరూ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి సిన్సియర్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 10 ఇయర్స్ 10 ఇయర్స్ అంటే ఇట్స్ బీన్ గోయింగ్ లైక్ ఎనీథింగ్ అంటే ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్ స్లోగా పాస్ అవుతూ ఇంప్రూవ్ చేసుకుంటూ 10th క్లాస్లో డిస్టింక్షన్ కొడతాడు చూడండి అలా అయిందనమాట ఇప్పుడు సిసిఎల్ పరిస్థితి ఫ్రాంక్గా చెప్పాలంటే అండ్ ఒకప్పుడు ఒక టెలివిజన్ బ్రాడ్కాస్ట్ దొరకడమే కష్టమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 3-4 టెలివిజన్ బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు ఈ క్రికెట్ మ్యాచ్ని హోప్ఫుల్లీ ఐ జస్ట్ వాంట్ విష్ దెమ్ రేపు ఇంటరు అలాగే డిగ్రీ కూడా డిస్టింక్షన్లో పాస్ అవుతారని చెప్పి కోరుకుంటున్నాను అండ్ విష్ణు చెప్తున్నాడు ఇందాక అంటే మాకు పే చేయాలంటే అసలు కుదరదు మా ప్యాషన్ క్రికెట్ అంటే ప్యాషన్ కాబట్టి కుదురుతుందని చెప్పి బట్ దిస్ అదర్ సైడ్ ఆల్సో మేము డబ్బులు ఖర్చు పెట్టాలన్నా సరే ఇంత పబ్లిసిటీ రాదు అంటే ఐ సీన్ పీపుల్ స్టార్స్ బోర్న్ క్రికెట్ ఫీల్డ్ విచ్ కన్వర్టెడ్ ఇన్ టు ఫిల్మ్స్లో కూడా కెరియర్ బాగా ఇంప్రూవ్ అయింది వాళ్ళ బ్రాండ్ ఇన్ జనరల్ ఎవరైనా సరే వాళ్ళ బ్రాండ్ ఇన్ జనరల్ కూడా ఇంప్రూవ్ అయింది సో ఐ థింక్ క్రికెట్ సిసిఎల్ ఈస్ హెల్పింగ్ ఇన్ అదర్ వే ఆల్సో డబ్బుల కోసమే కాదు దే సర్టన్ థింగ్స్ విచ్ మనం డబ్బులు ఇచ్చుకో కొనుక్కోలేని కూడా ఉన్నాయి అలాంటి ఒక స్ట్రెంగ్త్ ఇస్తుంది అలాంటి ఒక పాపులారిటీ ఇస్తుంది సిసిఎల్ అండ్ ఐ హావ్ టు థ్యాంక్ విష్ణు ఫర్ దిస్ అండ్ ఫైనలీ ఫస్ట్ సెకండ్ మ్యాచెస్ ఆడుతున్నాం మార్చ్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లీజ్ కమ్ టు ద స్టేడియం అండ్ సపోర్టర్స్ అంటే దిస్ ఆల్వేస్ ఇప్పుడు ఎలా అయితే ఒక సెకండ్ థర్డ్ మ్యాచెస్ జరుగుతున్నాయి తెలుగు వారియర్స్ది ఫస్ట్ అండ్ సెకండ్ జరుగుతుంది హైదరాబాద్లో క్రికెట్ లవర్స్ అండ్ సినిమా లవర్స్ అందరూ కూడా వచ్చి క్రికెట్ ఈవెంట్ అండ్ సిసిఎల్ 10 ఇయర్స్ నుంచి అవుతుంది నేను ఇండస్ట్రీలో వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఐ థింక్ ఐ వాజ్ విషింగ్ టు ప్లే సిసిఎల్ ఎందుకంటే మాకు అందరికీ కూడా చిన్నప్పుడు మేము ఎప్పుడో క్రికెట్ ఆడుంటాం కదా వి ఆల్వేస్ వాంటెడ్ టు బీ సీన్ ఆన్ అ బిగర్ ప్లాట్ఫామ్ అండ్ మాకు ఆ ప్లాట్ఫామ్ అందించినందుకు విష్ణు గారికి చాలా థ్యాంక్స్ అండ్ దిస్ ఇయర్ తెలంగాణ టూరిజం ఇస్ అ పార్ట్ ఆఫ్ సిసిఎల్ అండ్ జూపల్లి కృష్ణ గారికి ఐ ప్రామిస్ దట్ ఐ విల్ బీ పార్ట్ ఆఫ్ విచ్ ఎవర్ ప్రమోషన్ వెన్ ఎవర్ యూ ఇన్వైట్ వి విల్ బీ దేర్ అండ్ ఐ థింక్ ఐ కెన్ స్పీక్ ఫర్ ద ఎంటైర్ టీమ్ సో విల్ ఆల్వేస్ బీ దేర్ అండ్ సపోర్ట్ తెలంగాణ టూరిజం అండ్ అనన్య నాగళ్ళ ధనుష్ రఘుముద్రి ప్రధాన పాత్రలో నటించిన తంత్ర క్రియేటివ్ ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ ని ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు డైరెక్టర్ శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో ఈ చిత్రం మార్చి 17న గ్రాండ్ గా విడుదలవుతుంది ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది
యునో మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఒక్క అమ్మాయికి ఇంత మంచి క్యారెక్టర్ రావడం అనేది ఈ రోజుల్లో చాలా రేర్గా జరుగుతుంది. ఐ బిలీవ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై కరియర్ బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని అనుకుంటున్నాను. అందరూ నెక్స్ట్ వకీల్ సాబ్ అనన్య, మల్లేశం అనన్య అనే బదులు తంత్ర అనన్య అని పిలుస్తారని ఆశిస్తున్నాను. బికాస్ ఫిల్మ్ చాలా బాగా వచ్చిందండి. రీసెంట్గా ప్రీమియర్స్ చూశాను. చిన్న ఫిల్మ్ అని అందరం అనుకుంటున్నాం, కానీ ఇది చాలా పెద్ద సౌండ్ చేస్తుంది రిలీజ్ అయ్యాక. బిలీవ్ మీ, చాలా 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 మంచి కాంటెంట్తో వచ్చాము. ఒక మంచి గ్రిప్పింగ్ స్టోరీ ఉంటుంది, ఎక్కడ మీకు థియేటర్స్లో బోర్ కొట్టదు. March 15th రిలీజ్ కాబోతుంది, సో అందరూ తప్పకుండా చూడండి. మా కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి. ఈ సినిమా మన్నించి విచ్చేసిన మీడియా మిత్రులకి, మా టీంకి, తర్వాత గెస్ట్లకి ఏ వెరీ వార్మ్ వెల్కమ్ అండి. మీ అందరం చూస్తుంటే నేను మీడియా పర్సన్నే. నేను వాల్ డిస్నీలో పనిచేశాను, స్టార్మా, జీఫైలో పనిచేశాను. సో నాకు తెలుసు సినిమాని ఎవరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, ఆడియన్సెస్కి ఎవరు రీచ్ చేస్తున్నారు అన్నది తెలుసు. అందుకనే మా సినిమాకి గెస్ట్లు మీడియా మిత్రులని పెట్టుకున్నామండి. థ్యాంక్ యూ అండి రిలీజ్ చేసినందుకు. తర్వాత నేను ఒక కొంచెం 5 minutes మాట్లాడతాను, భరించండి. నేను శ్రీకాకుళంలో ఒక మందస అనే ఊరు నుంచి వచ్చానండి. కానీ ఉద్యోగం కోసం హైదరాబాద్కి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయాక చాలా సంవత్సరాలకి స్ట్రైక్ అయిందనమాట. నా ఆస్తి ఏదో సొంతూరులో ఉన్న నా ఆస్తి ఒకటి కోల్పోయానని చెప్పి, నా ఆస్తి ఏంటంటే యాస అండి. నేను శ్రీకాకుళం ఉన్నాను కానీ శ్రీకాకుళం యాస నాకు అంతగా రాదు, కొంచెం కనబడుతుందేమో కానీ ఆ యాస రాదు. ఆ యాస అనేది నా ఐడెంటిటీ, నేను వచ్చిన ప్లేస్ తాలూక పరిమళం, దాన్ని నేను మిస్ అవుతున్నాను. నా మూలం అదే యాస. సో ఆ ఆస్తి నేను కోల్పోయాను. నిజంగా మనం యాసలో మాట్లాడితే ఎంత ఒరిజినల్గా అనిపిస్తుందండి, ఎంత ఆత్మీయంగా ఉంటుంది. ఇప్పుడు యాసతోనే మనకి సినిమాలు వస్తున్నాయి, పుష్ప అని మీ తెలిసే ఉండి ఉంటుంది. అవి అంత ఒరిజినల్గా ఎందుకు అనిపిస్తున్నాయి? యాస వలన. సో ఈ ప్రాసెస్ ఎందుకు నేను మర్చిపోయాను అంటే, మా టీచర్ చెప్పేవాళ్ళు, అరే యాసతో మాట్లాడుతున్నావు నువ్వు చదువుకునేవాడువేనా అని. అది తప్పేమనుకో నేను దాన్ని వదిలించుకున్నా ప్రాసెస్లో, మెల్లగా ఎదిగే క్రమంలో దాన్ని మర్చిపోయాను. ఇప్పుడు నాకు అనిపిస్తుంది చాలా పెద్ద ఆస్తిని కోల్పోయానని. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన నాగరికత పెరిగే ప్రాసెస్లో కమర్షియల్ ఈ సినిమా గురించి అందరూ బాగానే పెర్ఫామ్ చేశారు. ధనుష్తో నాకు కలిపి కాంబినేషన్లో ఒక సీన్ ఉండే ఆ రోజు, వెరీ టఫ్ డే అది. మంచి సమ్మర్లో మొత్తం రూమ్లో తలుపులన్నీ మూసేసి ఫ్యాన్ లేకుండా లైట్లు మొహాలు కొట్టి చాలా పెద్ద సీన్, అతను పెద్ద మోనోలాగా ఆ రోజు. బట్ హీ డిడ్ వెరీ వెల్ అననే బాగా చేస్తుంది, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ శ్రీనివాస్ గారి గురించి ఏంటంటే, ఆయన చాలా బాగా నమ్మాడండి ఈ కథని. నేను సరదాగా ఒకరోజు సెట్లు ఇది ఎలా అని ఊరక అడుగుతూ ఉంటాం కదా, ఎక్కువ కాలం బట్టి ఇండస్ట్రీలో ఉన్నాం కదా అడుగుతుంటే, ఆయన నాకు నేను అడిగింది ఒక ప్రశ్న అయితే నాకు ఆ పావుగంట సమాధానం చెప్పారు. అప్పుడే అర్థమైంది, నీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు, చాలా ప్రిపేర్ అయి ఉన్నాడని. సో ఆ ప్రిపరేషను సినిమాలో కనబడుతుందని, సినిమాకి మంచిగా రివ్యూస్, రెవెన్యూస్, అప్రిషియేషన్స్ అన్నీ వస్తాయని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా డిఓపీస్ అండి, ఫస్ట్ డే టైంలో షూటింగ్ అప్పుడు విజయ్ ఉన్నాడు, అతను ఫ్రెండే. తర్వాత నైట్ షూట్లకి మా బ్రదర్ వచ్చాడు, ఇతను ఫ్రెండ్ అయ్యాడు ఆ రోజే. సో వీళ్ళిద్దరూ బాగా కష్టపడ్డారు. అండ్ నైట్ షూట్లో చేసిన మన డిఓపీ చాలా, అంటే ఇందాక చెప్తున్నారు కదా, ఎక్కువగా డిఏలోనో సీజీలోనో అలాంటి ఎంబియన్స్ క్రియేట్ చేస్తుంటారు పోస్ట్లో. బట్ మనోడు ఆ రోజున సెట్కి వెళ్ళంగానే చాలా, అంటే చాలా షాక్ అయ్యానమాట, ఏంటి ఇంత గ్రాండ్గా చేసాడేంటి, ఇంత చాలా న్యాచురల్గా చేసాడేంటి అని షాక్ అయ్యా. సో అదే ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారని, మీ అందరి సపోర్ట్ ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ. శివ కందుకూరి హీరోగా రూపొందుతున్న క్రైమ్ థ్రిల్లర్ భూతద్దం భాస్కర్ నారాయణ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్తో హ్యూజ్ బజ్ని క్రియేట్ చేస్తుంది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజు దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్తో రూపొందుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ March 1 విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ పూల చొక్కాతో స్పెషల్ చిట్చాట్లో పాల్గొంది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. హాయ్ గాయ్స్, ఈరోజు మనము ఈ లొకేషన్లో ఉన్నాము. సో ఇక్కడ ఎందుకున్నానంటే, భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా టీంతో ఉన్నాను.
వాళ్ళు కింద కూర్చున్నారు, నన్ను పైన కూర్చోబెట్టారు. చాలా అంటే ఇది ఎలా ఫీల్ అవ్వాలో అర్థం కావట్లేదు, ఎందుకు కూర్చున్నారో తెలుసుకుందాం. కానీ రివ్యూవర్స్ని పైన కూర్చోబెడుతున్నారు, అదా మెటఫరికలీ దాని మీనింగ్ అదేనా? అంటే అదొకటి ప్లస్ మేము గ్రౌండెడ్గా ఉన్నాం. ఓకే, సో టెంప్లెట్ వేసుకోండి దీనికి రిలవెంట్గా. సో ఫస్ట్లీ సార్, మీది మీ ఫస్ట్ సినిమా వచ్చింది కదా, దాంట్లో ఒక సాంగ్ నాకు చాలా ఇష్టం, నీ పరిచయం. సో అలాంటి సాంగ్ దీంట్లో ఏమైనా ఉంటుందా? ఒక సాంగ్ ఉంది బ్రో, డప్పు కొట్టి చెప్పుకున్నాను, ఒక బ్యూటిఫుల్ ట్రాక్ ఉంది, అనురాగ్ కుల్కర్ణి గారు పాడింది, అదొకటి రిలీజ్ చేశాము. అండ్ అది డెఫినెట్గా చాలా చాలా బ్యూటిఫుల్ ట్రాక్ అనిపించింది, వినగానే ఫస్ట్ చూస్ చేసిన ట్రాక్ అదే సినిమాకి. ఓకే, సో ఈ భూతద్దం భాస్కర్ నారాయణ, సో కొంచెం చూసాను ట్రైలర్. యా, ట్రైలర్ చూసాక మస్త్, నాకు యాక్చువల్లీ ఐ లవ్డ్ ఇట్, లవ్డ్ ఇట్ అని చెప్పలేను కానీ ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ. బికాస్ కొంచెం లో ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాను అంటే చూడడానికి. మీ ప్రీవియస్ మూవీ చూసాను థియేటర్లో, గడ్డం పెంచుకొని, పేరు మర్చిపోయాను అన్ఫార్చునేట్లీ. మనుచరిత్ర. సో వై డిడ్ యూ చూస్ దిస్ ఫిల్మ్? ఎందుకంటే కొంచెం ఛాయలు కనిపిస్తున్నాయి వేరే సినిమాలు. ఇప్పుడు నవీన్ పొల్లి శెట్టి గారిదో సినిమా ఉంది కదా, ఏజెంట్ సాయి సినిమా. సో వై డిడ్ యూ చూస్ దిస్ సబ్జెక్ట్ అంటే, చెప్పండి మీరు. అంటే మనము క్రైమ్ థ్రిల్లర్ చాలా చూస్తున్నాం బ్రో, అంటే నాకు అదే అనిపించింది. మనము క్రైమ్ థ్రిల్లర్ కనుక ఆ జానర్ నాకు పర్సనలీ ఇట్స్ ఫేవరెట్ జానర్ దట్ ఐ లవ్ టు వాచ్. అయితే అలాంటిది ఒక జానర్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ ఒక యూనిక్ పాయింట్ ఉంటే తప్పితే చేయొద్దు అని అనుకున్నాను. అండ్ ఆ టైంలో ఐ థింక్ నేను ఈ సినిమా విన్నాను. నాకు బేసిక్గా డిటెక్టివ్ కథ అన్నప్పుడు నాకు కూడా ఫస్ట్ గుర్తొచ్చింది ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రే కానీ చంటబ్బాయి కానీ అదే లైన్స్లో ఉంటుందేమో అనే పర్సెప్షన్తోనే నేను నరేషన్కి వెళ్ళాను. బట్ ఎప్పుడైతే కథ విన్నానో క్యారెక్టరైజేషన్ వాజ్ వెరీ వెరీ డిఫరెంట్. అంటే మనం యూజువల్గా డిటెక్టివ్ అంటే మనము వాడికి ఒక షార్ప్ ఐసైట్ ఉండి, వాడు ఈ సూట్లు వేసుకుంటూ కోట్లు వేసుకుంటూ ఒక ఫ్యామిలీకి డిస్కనెక్టెడ్గా వాడు ఓన్ జోన్లో వాడు తిరుగుతున్నట్టు అట్లా చూపిస్తాము. బట్ ఇందులో ఎట్లా అంటే ద డైరెక్టర్ ఇస్ కాన్షియస్ కాల్, అది టు టర్న్ థింగ్స్ అండ్ వాచ్ డౌన్. వానికి బేసిక్గా ఒక భూతద్దం సైజ్ కళ్ళద్దాలు ఉంటాయి, వాడికి అది లేకపోతే కళ్ళు కనిపించవు. అట్లాంటి ఒక క్యారెక్టరైజేషన్, అదే కాకుండా వానికి మంచి ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయి, ఒక కనెక్టెడ్ పర్సన్ టు యూనో టు హిస్ ఎంటైర్ ఫ్యామిలీ. అండ్ దెన్ అక్కడ నుంచి ద స్టోరీ ప్రోగ్రెషన్ అండ్ ద క్యారెక్టర్ కూడా ఒక ఫన్నీ పర్సన్ని తీసుకెళ్ళి ఒక సీరియస్ సిచ్యువేషన్లో పెడితే ఏమవుతుంది అనే ఒక సెన్స్లో ఉండే చాలా చాలా ఫ్రెష్గా అనిపించింది నాకు. ఆ వేరే సినిమాలు ఏవి గుర్తురాలేదు ఈ నరేషన్ విన్నప్పుడు. సార్ గుర్తురాలేదు మీకు? సో సార్, డైరెక్టర్ గారు మీకు ఫస్ట్ టైం ఆఫ్ ద కెమెరా చూసినప్పుడు కొరియోగ్రాఫర్ ఏమనుకున్నాను. సో ఈ కాన్సియస్ డెసిషన్, ఇది ఇలానే రెడీ అవుదామని? అంటే ఈ సినిమాకి సంబంధం లేదు బట్ ఐ జస్ట్ క్యూరియస్. బేసికల్గా ఇలానే ఉంటాను నేను కాలేజ్ డేస్ నుంచి. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొద్దిగా ఏం పట్టించుకోలేదు, కొద్దిగా ప్రమోషన్స్ కదా అని కొద్దిగా గడ్డం తీశాను అంతేనండి. బట్ ఇదేనా మీ లుక్? ఇదే అండి. అంటే నేను ఏదైనా లారెన్స్ గారు లాగా ఏదైనా సినిమా స్టైల్ అలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేశాను? లేదు లేదు, హారర్ థ్రిల్లర్ అలాంటి అలా ఏం లేదు. సో మీరు రాసుకున్న ఫస్ట్ సబ్జెక్ట్ ఇదేనా భూతద్దం భాస్కర్? ఫస్ట్ సబ్జెక్ట్ కాదండి, రాసిన లాస్ట్ సబ్జెక్ట్. లాస్ట్ సబ్జెక్టా? అంటే ఫస్ట్ కొన్ని చాలా రాసుకున్నాను, ప్రతి దాంట్లో హీరోయిజం లేదు హీరోయిజం లేదు అని దాదాపు ఒక 5 ఇయర్స్ నరేషన్స్ ఇచ్చారు. నేను కథను నమ్ముతాను కానీ హీరోయిజాన్ని నమ్మను యాక్చువల్లీ. కథ బాగా బలంగా రాసుకుంటాను కానీ నరేషన్ ఇచ్చినప్పుడు నా క్యారెక్టర్ లేదేంది అంటారు ప్రతి ఒక్క హీరో. మరీ తక్కువ అయిపోయింది, అది పెంచండి, ఇలాంటి డైలాగ్స్ ఎక్కువ విన్నాను. ఇంకా అప్పటి నుంచి ఈ కథతో స్టార్ట్ చేశాను హీరోయిజం రాయడం. ఆ తర్వాత నుంచి ఒక 5 స్టోరీస్ రాశాను. సో దీనిలో హీరోయిజం ఉంటుంది, కథ కొంచెం తక్కువ ఉంటుందా? కథలో ముఖ్యంగా హీరో ఉంటాడు, కథే హీరో. ఓకే, కథే హీరో, హీరో నడిపిస్తాడు అన్నమాట కథని. సో మీరు చెప్పారు 5 ఇయర్స్ నుంచి నరేషన్ ఇస్తున్నాను. సో ఎవరు ఎవరెవరు ఇచ్చారు? అంటే నరేషన్కి ఇచ్చేంత దగ్గర వరకు కూడా నన్ను రానివ్వలేదు. అంటే నరేషన్ ఇచ్చారంటున్నారు కదా. సో అంటే ప్రొడ్యూసర్స్కి, చిన్న చిన్న వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు ఓకే అంటారు, మళ్ళీ లేదు మళ్ళీ చూద్దాం, హీరోని ఒప్పించు, హీరో ఒప్పుకున్న తర్వాత ఏం చేస్తాం. చిన్న చిన్న వాళ్ళని అంటే పెద్ద ప్రొడక్షన్ వరకు రీచ్ అవ్వలేకపోయా, జస్ట్ సినాప్సిస్ ఇచ్చి రావడం వచ్చేయడం అంతే, అంతవరకే జరిగింది. సో మీరు ఈ సినిమా సార్తో చేయడానికి అంటే ఎవరు ఒప్పుకోవట్లేదని చేశారా లేకపోతే నేను ఫిట్ అవుతారని చేశారా? అంటే ఫిట్ అవు, నాకైతే ఫస్ట్ కథలో ఎవరు ఫిట్ అయినా కూడా బాగుంటుంది ఈ కథ. ఎవరితోనే చేయించగలుగుతాను? ఆ శివ నాకు కొద్దిగా ఫ్యూచర్స్ కొద్దిగా బాగుండాలి, మనిషి గడ్డం ఉండాలి, విలేజ్కి కొద్దిగా దగ్గరగా ఉండాలి, లుంగి కడితే మ్యాచ్ అవ్వాలి, అలా మౌల్డ్ చేసుకున్నా. అందుకోసమని శివ అయితే బాగుంటాడు అని చెప్పి రీచ్ అయ్యాం అన్నమాట. నేను విన్నాను అంటే ఏంటి, ఇది సినిమా సమ్ 2.5 ఇయర్స్ పట్టింది స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్. ఇప్పుడు రిలీజ్ టైంకి మార్చ్ 1 రిలీజ్ అవుతుంది కదా, ఎందుకు ఇంత ఇన్ని రోజులు ఎందుకు చేస్తున్నారు సినిమాలు?
బికాస్ కాస్ట్లీ ఎఫ్ఐఆర్ అయిపోతుంది కదా. అవును. ఎందుకు, వాట్ ఆర్ ద రీజన్స్? అంటే అందరూ కొత్త వాళ్ళు, ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు, నేను కొత్త వాళ్ళు, మొత్తం అందరూ టేక్స్ కాదండి. సినిమా చాలా తవ్వ. ఇవ్వండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో కలుద్దాం. అంటే దాన్ని దిస్ ఇస్ లక్ష్మీనా, బాయ్.